తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఆపడం ఎవరితరం కాదని తిరుపతి జిల్లా గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చిట్టమూరు మండలం పల్లంపర్తి గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువగళం పేరుతో మా యువ నాయకుడు లోకేష్ ఈ నెల 27వ తేదీ నుంచి 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు పాదయాత్రను చేపట్టనున్నట్లు చెప్పారు. అయితే పాదయాత్రను అడ్డుకుంటామని సైకో ప్రభుత్వం నాయకులు కారుకూతలు పూస్తున్నారని, ఆ యాత్రను ఆపడం ఎవరితరం కాదన్నారు. ఈ పాదయాత్రతో మీ సైకో పాలనకు చరమగీతం పాడి మా చంద్రన్నంను ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఖాయమని చెప్పారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 9 2 6 1 2 9 2 6 1 2 9 2 6 1 2 9 2 అనుసరి ఒకటి 9 2 6 1 2 9 2 6 1 2 రోడ్డు లైట్లు ఇచ్చిందేనే అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు. థ్యాంక్ యూ అండి. లోకేష్ బాబు గారి నాయకత్వంలో యువగళం పాదయాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. దాదాపు 400 రోజులు అంటే దాదాపు 4000 కిలోమీటర్లు సంవత్సరం రోజులు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చిట్టమూరు మండలం నుంచి కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో యువత భారీ ఎత్తున ఒక 10-15 రోజులు ఆయన లోకేష్ బాబు గారి వెంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే కోట, వాకడు, చిట్టమూరు, గూడూరు టౌన్, గూడూరు మండలం కూడా విరివిగా యువత లోకేష్ బాబుతో ఆయన 2 రోజులు తిరిగేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా లోకేష్ బాబు పాదయాత్రని ఎవరు వచ్చినా ఆపలేరు. మీ జేజమ్మలు కాదు, జేజమ్మలు వచ్చినా ఆ పాదయాత్రని అడ్డుకునే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మేరీ రామకృష్ణ, ఆయన ఒక మంత్రి, మేరీగా నాగార్జున, ఆయన మాట్లాడతాడు లోకేష్ పాదయాత్ర ఏ విధంగా చేస్తాడో నేను చూస్తానంట. చూడు నాగార్జున, నీకు దమ్ము, నీకు ధైర్యం, నువ్వు నిజంగా ఉంటే నువ్వు ఆపుచూ చూద్దాం లోకేష్ గారు పాదయాత్ర ఏ విధంగా చెప్పి నాయకులారా నేను కూడా తెలియజేస్తున్నా. మీ వల్ల కాదు, మీరు కళ్ళలో కూడా ఆపుతామని ఊహించుకోవద్దు. ఖచ్చితంగా లోకేష్ గారి పాదయాత్ర ఎలక్షన్ దాకా కొనసాగుతుంది. ఆ మార్పుతోనే రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రానికి సీనియర్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఇప్పుడు మేము చూస్తున్నాం ఈ చిన్న గ్రామంలోనే ఏమైనా పనిచేసామంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే. అంతేకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక తట్టడి మట్టేలా ఈ ఊర్లో, ఒక తట్టడి బట్టేలా, ఒక బల్బు అంతకన్నా అన్యాయం. అంత పేదవాళ్ళు, ఎస్సీలు ఉన్నటువంటి ఎక్కువ ఉంటుంది ఈ గ్రామంలో. నిజంగా ఎస్సీ లోటుతో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఎస్సీలను ఇబ్బంది పెట్టడం అనేది చాలా అన్యాయం. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ మొత్తం రద్దు చేసావు, ఒక్క లోన్లు కూడా చదువుకున్నటువంటి యువతకు లేదు. ఎస్టీ కార్పొరేషన్ రద్దు చేసావు, బీసీ కార్పొరేషన్ రద్దు చేసావు, అలాగే మైనార్టీ కార్పొరేషన్ రద్దు చేసావు. ఎక్కడ కూడా యువతకి ఉద్యోగాల కల్పన లేదు, కొత్త ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందువల్లంటే నువ్వు ఏమో చెప్పావు, నేను రావడం బీఎస్సీ ఇస్తాను, జాబ్ క్యాలెండర్ పట్టిస్తానని చెప్పి నువ్వు చెప్పిన దాంట్లో ఒకటి కూడా ఒక్క మాట కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. ఈరోజు యువతంతా కూడా మేల్కొంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు యువత నడుం బిగించిందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కంచెర్ల శ్రీకాంత్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దయచేసి డిగ్రీ చదివి ఎంఏ చదివినటువంటి యువకులు, మేధావులు, చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కంచెర్ల శ్రీకాంత్ గారికి ప్రథమ ఓటు అంటే 1వ నెంబర్ ఓటు మీద ఓటేసి మీరందరూ కూడా గెలిపించవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాను.